రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు భారత మహిళా పారిశ్రామికవేత్తల సమయం కలిసి మూడు రోజులు అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును బుధవారం ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయడం మీకందరికీ తెలిసిందే ప్రభుత్వం అట్టహాసంతో ప్రారంభించిన ఈ సదస్సులో మొదటి రోజు అతిథులు కొద్దిమంది పారిశ్రామికవేత్తల మినహా మిగిలిన రెండు రోజుల్లో పారిశ్రామికవేత్తలు రాకపోవడంతో ఈ సదస్సును జయప్రదం చేయడానికి అన్ని వాటిల్లో మేనేజ్ చేయగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ టీచర్ని మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి వాళ్ళకి ఈవెంట్ మేనేజర్ ఓ డిఈఓ గారిని పెట్టి ఈ రెండు రోజులు సదస్సు కొనసాగించడం జరిగింది. ఇలాగ అధికార దుర్వినియోగానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడి అందరిని కూడా ప్రజల్ని మోసం చేయడంలో లేని సదస్సుల్లో ఉన్నది చూపించడానికి ఆయన పడుతున్న తాపత్రయం విషయం లేకుండా దాని మీద అనవసరమైన ప్రకటనలు గుప్పించడం చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. చంద్రబాబు నాయుడు గారు సుమారు 4 సంవత్సరాలుగా మన రాజధానిపై ఎలాంటి గ్రాఫిక్ డిజైన్స్తో ప్రతి 3 నెలలకి పెట్టి మభ్య పెడుతున్నారో, అలాగే మహిళా బంధువులను కూడా చూడకుండా ఇలాంటి సదస్సులు జనం లేకపోయినా జనాలతో సృష్టించి, అంటే రాష్ట్ర ప్రభుత్వ టీచర్లని పారిశ్రామికవేత్తలుగా సృష్టించి వాళ్ళని మోసం చేయడంలో ఆయనకు ఆయనే ఘనపాటని మీకు తెలియజేయడం అవుతుంది. మొత్తానికి ఇలా సదస్సులు చేయడంలో మేనేజ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే గతంలో ఎన్నో సమ్మిట్లు, అగ్రికల్చర్ సమ్మిట్ కానీ అలాగే పారిశ్రామిక సమ్మిట్లు కానీ ఎన్నో జరిగాయి. అందులో కూడా అసలు పారిశ్రామికవేత్తలు కానీ అసలు రైతులు కానీ లేకుండా నకిలీ రైతులు నకిలీ పారిశ్రామికవేత్తలతో ఇలాంటి సమ్మిట్లు చేసి అందరిని కూడా మభ్యపెట్టి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్వపడాలా? లేకపోతే దేశీయంగా అంతర్జాతీయంగా మన మైలేజ్ని, మన రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఇలాగ దొంగ సదస్సులతో మోసం చేసి దేశీయంగా అంతర్జాతీయంగా బ్యాడ్ రిమార్క్ తెస్తున్న చంద్రబాబు నాయుడు గారిని గో బ్యాక్ అనాలా అన్నది ప్రజలు తెలుసుకొని 2019 ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.